హలో డిజిటల్ మార్కెటర్స్ వెల్కమ్ టు అంబ్లిక్స్ అకాడమీ. సో మనం ఈరోజున డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్ ఏ సెక్టార్స్లో ఉంటాయనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రోజున ఇప్పుడున్న అవర్లో చాలా చాలా డిమాండ్ ఉంది. సో మన టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో 1 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లస్ 3 మంత్స్ ఇంటర్న్షిప్, కంప్లీట్లీ ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. సో మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక ఫిల్ ఫ్రీ టు కాల్ అస్ ఆన్ 9177-288-144. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ మిమ్మల్ని హైర్ చేసేది ఏంటంటే ఎస్ఎంఈ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేస్తాయి, స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్. అండ్ ఎంఎన్సీల్లో టెక్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి మీకు బేసిక్గా. అంటే ఎలా అంటే ఇప్పుడు గూగుల్ ఉంది, సో గూగుల్ అడ్వర్డ్స్ ఉంది, గూగుల్ అడ్వర్డ్స్కి సపోర్ట్ కావాలి. ఎందుకంటే గూగుల్ అడ్వర్డ్స్ కస్టమర్స్ ఉంటారు కదా, కస్టమర్స్కి వాళ్ళకి ఏ క్వైరీ ఉన్నా సరే దే విల్ కాల్ టు ది గూగుల్ అడ్వర్డ్స్ టీమ్. సో కాల్ చేసినప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి అవలోకలు కావాలి. సో దానికి సపోర్ట్ జాబ్స్ ఉంటాయి, అది ఒక కేటగిరీ. ఆ కేటగిరీలో జాబ్ రావడం అనేది చాలా ఈజీ. అక్కడ మీకు జాబ్ రావాలంటే కనుక మీకు ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ బేసిక్ నాలెడ్జ్ అంతా మనం మన ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఈ రెండు ఉంటే కనుక మీరు ఈజీగా ఈ గూగుల్ అడ్వర్డ్స్ టెక్ సపోర్ట్ జాబ్స్ అనేవి ఈజీగా మీరు ట్రాక్ చేయొచ్చు. సో దాని తర్వాత అంటే ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు దీనిలో జాబ్ జాయిన్ అవుతాయి కనుక మీ కెరియర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ గ్రో అవుతుంది. ఎందుకంటే ఇది ఇట్స్ డిఫైన్ జాబ్ యాక్చువల్లీ. అంటే మీ కస్టమర్స్ వాళ్ళ క్వైరీస్ రైజ్ చేస్తారు, ప్రతి ఒక్క క్వైరీకి ఆన్సర్ ప్రీ డిఫైన్డ్ క్వైరీ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ రైజ్ చేస్తాం, మీకు వాళ్ళు రైజ్ చేసిన క్వైరీ అనేది అక్కడ మీకు డిఫైన్ చేసి ల్యాగ్ లేదంటే కనుక మీరు సపోర్ట్ టికెట్ రైజ్ చేస్తారు. ఆ సపోర్ట్ టికెట్ అనేది గూగులర్స్కి వెళ్తుంది, అంటే గూగుల్లో ఫుల్ టైం పనిచేసే ఎంప్లాయీస్కి వెళ్తుంది. సో అంటే అక్కడ మీ రోల్ అనేది చాలా డిఫైన్డ్. కాకపోతే ఏంటంటే మీకు మంచి శాలరీ ఉంటుంది, మంచి సిటీసీ ఉంటుంది, ఒక 4-5 లాక్స్ సిటీసీ ఉంటుంది. యూ విల్ గెట్ క్యాబ్స్ అండ్ ఆల్, మంచి లైఫ్ స్టైల్, క్రెడిట్ కార్డ్స్. సో లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు గ్రోత్ అనేది అయిపోతుంది, ఒక లెవెల్ తర్వాత గ్రోత్ అయిపోతుంది. సో అండ్ షిఫ్ట్స్ ఉంటాయి దీనిలో, మార్నింగ్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. సో ఇలా షిఫ్ట్స్ ఉంటాయి. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇది ఇక్కడ జాబ్ రావడం అనేది చాలా ఈజీ. బట్ నేనైతే నా పర్సనల్గా నేనైతే ఈ జాబ్ని సజెస్ట్ చేయను. సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్ఎంఈ సెగ్మెంట్లో మీకు జాబ్స్ ఉంటాయి. సో ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఇప్పుడు మీకు నేను చెప్పిన కేటగిరీలో యాక్సెంచర్ కానీ దాని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో చాలా ఎక్కువ ఎంప్లాయీస్ని హైర్ చేస్తున్నాయి. జన్ప్యాక్ట్ కానీ వీళ్ళంతా చాలా ఎక్కువ మంది డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని హైర్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏమి చిన్న చిన్న ప్రాజెక్టులు చేరు, వాళ్ళు చేశారంటే ప్రాజెక్ట్స్ అని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళని టిపికల్గా యూఆర్ బికమింగ్ సపోర్ట్ టీమ్ ఫర్ గూగుల్ ఆర్ ఫేస్బుక్ వాట్ ఎవర్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ కెరియర్లో గ్రోత్ ఉండాలంటే నేను సజెస్ట్ చేశాను ఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్లో మీరు కనుక జాయిన్ అవుతే, లైక్ ఎడ్యుకేషన్ కానీ, ఈకామర్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, బోల్డ్ ఇండస్ట్రీస్, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో చాలా చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీరు కనుక ఇది మీరు అట్లీస్ట్ ఇయర్ మీరు 2 మంత్స్ టైం స్పెండ్ చేయగలిగితే కనుక మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో మా అంబ్లిక్స్ అకాడమీలో ఫస్ట్ 1 మంత్ అనేది ఫుల్ థియరిటికల్ సెషన్స్ ఉంటాయి, దాని తర్వాత నెక్స్ట్ 1 మంత్ మీ ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. దాని తర్వాత ప్లేస్మెంట్స్ అనేది 100% గ్యారంటీడ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్ గురించి వరి చేయాల్సిన పర్లేదు, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు అంత భూమి ఇంకెక్కడా లేదు. సో గ్రోత్ అనేది చాలా డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది చాలా భయంకరంగా గ్రో అవుతుంది. సో ఇవి కాకుండా మీకు నెక్స్ట్ గ్రోత్ హ్యాకింగ్ అని లేదంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని ఉంటాయి. కాకపోతే అవన్నీ చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ సరిపోదు. అంటే ఒక పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లాంటి క్యాంపెయిన్స్, పెద్ద పెద్ద క్యాంపెయిన్స్ లాంటివి చేసుకోవాలంటే కనుక మీకు ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది కనుక ఉంటేనే ఇవన్నీ చేయగలరు. సో గ్రోత్ హ్యాకింగ్ కూడా సిమిలరే బేసిక్గా. సో నా సజెషన్ అయితే జాయిన్ అయితే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఇంటర్న్ డిజిటల్ మార్కెటింగ్ అయి జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆ కంపెనీయే మొత్తం నేర్పిస్తుంది. మీకు కంపెనీలో ఉంటే మీకు మొత్తం సిస్టమ్స్ అన్నీ తెలిసిపోతాయి, ఒక ఆర్గనైజేషన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, దానిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, ఎస్ఎల్ఏస్ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా బాగుంటుంది. సో మీరు ఒక 2 ఇయర్స్ అన్నా చేసి దాంతోపాటు మీరు ప్యారలల్గా నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు జాబ్ జాయిన్ అయ్యాం కదా అని చెప్పేసి మీరు రిలాక్స్ అయిపోవద్దు. జాయిన్ అయిన తర్వాత మీరు ఫోకస్ ఉండాలి. ఏంటంటే గ్రోత్ చూపించాలి ఎవ్రీ మంత్, ఏదో ఒక వెబ్సైట్ ట్రాఫిక్ గ్రోత్, సోషల్ మీడియా రీచ్ పెంచడం, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్రియేటివ్స్ చేపించడం, అయితే కంటెంట్లో ఫోకస్ చేయడము, ఓవరం రివ్యూస్ పెంచడము కంపెనీని, లేకపోతే లీడ్ జనరేషన్ పెంచడము. సో మీరు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తేనే మీరు మీ ఆర్గనైజేషన్లో మీ టీంలో మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఫోకస్ చేయాలి మీరు, చాలా ఇంపార్టెంట్ థింగ్.
సో అదే కాదు మీరు మీకు ఫస్ట్ ఈజీగా మీకు జాబ్ రావాలంటే కనుక ఇనీషియల్గా ఫస్ట్ మీరు మా ట్రైనింగ్లో కానీ తర్వాత కానీ ఏదైనా మీరు ట్రై టు డూ సమ్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి, చేసి దాన్ని ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఒక వెబ్సైట్ ఒక బ్లాగ్ మెయింటైన్ చేయడం, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం, లేదంటే కంటెంట్ రాయటము, ఏదన్నా జస్ట్ డూ సంథింగ్, ఏదన్నా ఒక చేసి మీరు ఏదన్నా మీ ప్యాషన్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళు మీరు ప్రూవ్ చేసుకోండి. లేదంటే యాడ్ క్యాంపెయిన్స్ లాంటివి అంటే కష్టం, ఎందుకంటే ఇట్స్ ఆల్ మనీ స్పెండ్ చేయాలి కాబట్టి మీరు మీ టిపికల్గా ఇట్స్ నాట్ సో పాసిబుల్, ప్రాక్టికల్లీ కష్టం అది. సో ఈ పనులే ఉన్న చేసి కనుక మీరు చేయగలిగితే కనుక మీకు జాబ్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఈజీగా వస్తుంది.